ఈ దసరా స్పెషల్ కి క్యాష్ లో మనల్ని ఎంటర్టైన్ చేయడానికి వచ్చేస్తున్నారు మన హీరో హీరోయిన్లు పండగ నిజంగానే స్పెషల్ పండగ అయ్యింది ఎందుకు అంటే మా క్యాష్ షోకి మొట్టమొదటిసారిగా మీరు వచ్చారు తారక రత్న It's been my pleasure Ratna because I've been watching this show Thank you so much మీ షో గురించి చాలా విన్నాం It's a very big hit show అంట బానే చెప్పుకుంటున్నారు నా గురించి బయట వచ్చే ముందు వార్నింగ్ ఇచ్చి పంపించారు సుమా గారు పంచులు బాగా వేస్తారు కేర్ఫుల్ గా ఉండండి లేదండి నేను లంగా ఓణీలే వేస్తున్నాను లేదండి నేను లంగా ఓణీలే వేస్తున్నాను అమ్మాయిలు అందంగా ఉండేందుకు డైలీ ఎన్నిసార్లు చెంప దెబ్బలు కొట్టుకుంటారు కొంచెం అందం పెరిగిందా హెల్ప్ చేద్దా లేదు ఎవరికి వాళ్ళు కొట్టుకోవాలి అబ్బాయిలు అందంగా కనిపించాలంటే ఏం చేయాలి మామూలుగానే బాగుంటాం కదా ఏం చేయక్కర్లేదు మామూలుగానే బాగుంటాం కదా ఏం చేయక్కర్లేదు మనం లవ్ చేస్తున్న అమ్మాయిని చూస్తున్నప్పుడు కళ్ళు ఎంత శాతం పెద్దవిగా అవుతాయి చాలా పెద్ద 51 చాలా పెద్ద 51 అందమైన అమ్మాయిని చూసినప్పుడు అబ్బాయి కళ్ళు పెద్దగా అవుతాయి పెళ్ళైన తర్వాత లేట్ గా వచ్చిన మొగుడిని చూసి భార్య కళ్ళు పెద్దగా అవుతాయి ఏంటి ఇంత లేట్ 51% ఏం సరిపోదు 85% అంటే రాజీవ్ పరిస్థితి ఏంటో మాకు ఇప్పుడు అర్థమవుతుంది ఓకే ఆన్సర్ ఏంటో చూద్దాము ఆన్సర్ ఏంటో చూద్దాము వీరిద్దరి మూవీస్ లో నటించే అవకాశం వస్తే ఎవరికి ఓకే చెప్తారు ఏ కళ్యాణ్ రామ్ బి ఎన్టీఆర్ వీళ్ళిద్దరిలో అయితే కాన్ చూస్ అవుతున్నారు ఇద్దరు బ్రదర్స్ కాబట్టి కాన్ చూస్ అయినా సరే మీరు ఒక పేరు చెప్పాల్సి వస్తే ఎవరు పెద్దవాళ్ళు వాళ్ళ పేరు చెప్పేయండి సరిపోయింది పెద్దవాళ్ళు కళ్యాణ్ అన్నయ్య అసలు కళ్యాణ్ రామ్ గారి గురించి తారక రత్న గారు ఏం చెప్పారో తెలిస్తే షాక్ అవుతారు అసలు నిజాలు త్వరలో దసరా స్పెషల్ కి దసరా అల్లుళ్ళు వచ్చారు 10 మంది ఉండగా ప్రతిరోజు పండగే అల్లుడు గారు పెద్దల్లుడు గారు రండి ఒకసారి ఈ పండక్కి మీరు నాకు సెల్ ఫోన్ కొనిస్తానన్నారు అది అత్తగారు మీరు ఇస్తా అని చెప్పి పిలిచారు ఇంటికి అయ్యో ఎన్ని సంవత్సరాలండి ఇంకా అల్లుడిని మేపుతూ ఉండాలి మేము పోలేండి మీరు అక్కర్లేదు దుబాయ్ అల్లుడు ఇలారా ఒకసారి నీ పంచ చూద్దాం దీన్ని కట్టడం అనరు చుట్టడం అంటారు కూతురు ఒకటే కంప్లైంట్ చేస్తుంది ఆయన నువ్వు ఎప్పుడు చూసినా అమ్మాయిని ఇలా చీకట్లోనే చూస్తున్నావు మీరు ఒకసారి ఎట్లా తాగితే ఎట్లా మాట్లాడతారో చెప్పండి దసరా పండగ ఇంకా ఎలాంటప్పుడు పరిస్థితులు ఏం బాగోలేవు అంటారు ఇక్కడికి వచ్చే ముందు రాజీని కలిసి వచ్చాను ఏదో మాటల్లో బ్రో పరిస్థితులు ఏం బాగాలేవు అన్నాడు ఎందుకు అని అడిగాను సుమాని పెళ్లి చేసుకున్నాను కదా సుమాని పెళ్లి చేసుకున్నాను కదా నార్మల్ గానే ఉండేవారు ఆయన అంటే అంత గొప్ప విషయం మాకు తెలియదు చిన్న పిల్లలం కదా అది సో మాతో వచ్చి యూస్ టు బి లైక్ నార్మల్ గ్రాండ్ ఫాదర్ What was your experience of seeing NTR? He is a library, Odhana. Ante man film industry ki is a library. So yavaru cheppina kuda enduku ayin dialogue cheppu anna kuda nenu eppudu try kuda cheyaledu because he is only one, Odhana.